అనంతపురం జిల్లా పెద్దవడగూరు మండలంలో నలుగురు అంతర్జిల్లా బైక్ దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా స్థానిక తాడిపత్రి డిఎస్పి చైతన్య పత్రికా సమావేశం ఏర్పాటు చేసి ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలను వెల్లడించారు. కర్నూలు అనంతపురం జిల్లాల్లోని పలు రద్దీ ప్రాంతాలలో బైకులను దొంగిలించి నకిలీ ఆర్సీ కార్డులతో విక్రయిస్తున్నారని తమకు రాబడిన సమాచారం మేరకు తమ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించామన్నారు. అందులో భాగంగా నలుగురు అంతర్జిల్లా బైక్ దొంగల ముఠాను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 23 ద్విచక్ర వాహనాలతో పాటు నకిలీ ఆర్సీ కార్డులతో పాటు ఒక కంప్యూటర్ సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశామన్నారు. అనంతరం ముద్దాయిలను కోర్టుకు హాజరుపరిచి రిమాండ్ కు తరలించామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సీఐ రామకృష్ణ, ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. డైరెక్ట్ గా దాని మీద ప్రింట్ చేస్తున్నా. సో ఎవరు మనం రోడ్డు మీద ఆపి ఆర్సీ చూపించండి, చూపిస్తే డిఫరెన్స్. గుట్టులో ఒక షాప్ పెట్టుకుని బయటికి తీసి ఇది ఒరిజినల్ ఆర్సీ అని చెప్పి ఇస్తున్నాడు. ఇది అసలు ఎవరికి డౌట్ రాదు. ఇది నిన్న ఎంబీ శ్రీనివాసులు పంపిస్తే ఆయన కూడా ఒకటికి 10 సార్లు చూసి ఇది లెటర్స్ కొంచెం చిన్నగా ఉన్నాయి, ఇది మాది కాదు అని ఆయన నిర్ధారించిన తర్వాత మేము కూడా ఈ కేసు ఫైనలైజ్ చేస్తాం. చూడండి సార్, ఈ చిప్పు ఉందే ఇది ఫోటోలు ఇస్తామండి. ఖాళీ ఈ నెలలో గత నెలలో మే నెలలో గుత్తి అనంతపురం సుంకలమ్మ గుడి దగ్గర జాతర జరిగింది. ఆ జాతరలో బైక్స్ పోయినాయి అని చెప్పి వచ్చిన కంప్లైంట్ మేరకు స్పెషల్ టీం ఫామ్ చేసి పెద్దవడుగురు ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి గారిని స్పెషల్ టీం కింద ఫామ్ చేసి వారి యొక్క సిఐ గారి గైడెన్స్లో ఇది ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఆ బైక్స్ ఎలా పోయినాయని దీనిలో భాగంగా మనకి ప్రీవియస్ సస్పెక్ట్స్ ఇలాంటి అఫెన్స్లో పాల్గొని ఆల్రెడీ మన స్టేషన్లో సస్పెక్ట్ షీట్ ఉన్నటువంటి మంగళ రామ్మోహన్ సెంట్రల్ చెరువు విలేజ్కి సంబంధించిన అతని మీద అనుమానపడి అతని గురించి క్షుణ్ణంగా అతన్ని రీసెంట్ కాలంలో ఏమేమి చేస్తున్నారు అనే దాని మీద క్షుణ్ణంగా పరిశీలించగా అతను తాడిపత్రి టౌన్ గుత్తి అనంతపూర్ డోన్ ఉరవకొండ ఈ ప్లేసెస్లో అన్ని తిరుక్కొని ఈ టీవీఎస్ ఎక్సెల్స్ అలాగే టూ వీలర్స్ అన్నిటినీ కూడా దొంగతనం చేస్తున్నాడు. ఈ దొంగతనం చేసింది వడ్డే శ్రీనివాసులు, బొంపెల్లి నాగేశ్వరరావు ఇద్దరు కూడా వెంకటాంపల్లి విలేజ్ పెద్దవడుగురు మండలము. వీళ్ళిద్దరిని మీడియేటర్ కింద పెట్టుకొని బయట ప్రజలకు అమ్మడం జరుగుతుందండి. వీరి దగ్గర నుంచి మొత్తం టోటల్ మనం ఇప్పుడు 23 మోటార్ సైకిల్ని సీజ్ చేయడం జరిగింది. ఇవి మార్కెట్లో వీళ్ళు ఎలా అమ్ముతున్నారని చెప్పి ఎస్పీ గారు తదుపరి విచారణ చేయమని చెప్పారు. ఎలా అమ్ముతున్నారు అంటే దొంగబండి అంటే తక్కువ రేటుకి కొంటారు కాబట్టి వీరు గుత్తికి సంబంధించిన మహమ్మద్ జీవుల్ హక్ అనే వ్యక్తిని, ఇతనికి కంప్యూటర్ షాప్ ఉంది గుత్తి రోడ్లో, అతన్ని గుత్తికి సంబంధించిన వ్యక్తిని తీసుకొని అతను ఆన్లైన్లో ఎంటీ చిప్ కార్డ్స్ ఆర్డర్ చేసుకొని ఫ్లిప్కార్ట్ నుంచి అమెజాన్ నుంచి ఈ ఎంటీ చిప్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆర్డర్ చేసుకొని దానికోసమే తయారు చేయబడిన ప్రత్యేక ప్రింటర్ ఒకటి తెప్పించుకొని దాని ద్వారా ఒరిజినల్ ఆర్సీల కింద తయారు చేస్తున్నారు. దీంట్లో ఒరిజినల్ ఆర్సీకి ఇతను తయారు చేసే ఆర్సీకి ఫాంట్ సైజ్ ఏదైతే అక్షరాలు ముద్రించబడతాయో అవి చిన్నగా ఉంటాయి, అలాగే ఆర్టీఓ గారి సిగ్నేచర్ ఉండదు దాని మీద, ఆర్టీఓ సిగ్నేచర్. కానీ